ఈ రోజు మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో లేపాక్షి ఎగ్జిబిషన్ని ప్రారంభం చేశాము. శ్రావణ మాసం మొదలైంది. ఈరోజు కూడా శుక్రవారం, మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రెసిడెన్షియల్ ఏరియాను లేపాక్షి ఎగ్జిబిషన్ అనేది మేము ఈసారి మొదలుపెట్టాము. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉంటుంది. సుమారు 80 స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాక ఆంధ్రప్రదేశ్ నుంచి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా హ్యాండిక్రాఫ్ట్స్ యాజ్ వెల్ యాజ్ వీవర్స్ రెండు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన అనేది వాళ్ళు చేస్తున్నారు, అమ్మకాలు కూడా చేస్తున్నారు. ఇందులో మనకి తెలంగాణ నుంచి పోచంపల్లి, సిద్దిపేట్, పెంబర్తి బ్రాస్, హైదరాబాద్ పర్ల్స్, లాకర్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకటగిరి, కలంకారీ, నర్సాపూర్ లేస్, కొండపల్లి టాయ్స్, మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. ఇవి కాక మనకి వెస్ట్ బెంగాల్ నుంచి కాటన్ సారీస్, తర్వాత డకాయ్ వర్క్, రోజ్వుడ్ ఐటమ్స్ అండ్ చెన్నపట్న టాయ్స్ మనకి తమిళనాడు నుంచి, తర్వాత లక్నౌ బెడ్షీట్స్ అండ్ చికెన్ వర్క్, మరియు గుజరాత్ నుంచి బీడ్స్, హ్యాంగింగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఢిల్లీ నుంచి గ్లాస్ అండ్ బ్రాస్ బ్యాంగిల్స్ అండ్ అదర్ కాస్ట్యూమ్ జ్యువెలరీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ ఒకటి రెండు కొత్తగా వచ్చింది ఈసారి. ఖచ్చితంగా ఇది రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ప్రజలు రావాలి, ఆడవాళ్ళు ముఖ్యంగా వచ్చి కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అనేది కలుపుతారు.